హాయ్, మీరు హాయిగా హ్యాపీగా నవ్వాలనుకుంటున్నారా? మీ పళ్ళు ముత్యాల్లాగా తెల తెల తెల్లగా మెరవాలంటే మీరు డాక్టర్ రావ్స్ డెంటల్ ఛానల్ని చూడాల్సిందే. చూసిన తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వెంటనే బెల్ మార్క్ వస్తుంది. బెల్ మార్క్ని క్లిక్ చేసినట్లయితే మీరు మా ఛానల్వి మరిన్ని కొత్త వీడియోస్ని చూడవచ్చు. థ్యాంక్ యూ. డాక్టర్ రావ్స్ డెంటల్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. చాలామంది అడుగుతూ ఉంటారు, స్వీట్ పానే కదండి, తింటే ఏమవుతుంది? ఇప్పుడు అందరూ తింటూ ఉంటారు, ఈ తినడం వల్ల ఆరోగ్యం, ఆ తర్వాత అన్నం అరుగుతుంది, అదే మనం తిన్నది అంత అరుగుతుంది, డైజెషన్ బాగా అవుతుంది అన్న చెప్తూ ఉంటారు. అంటే ఈ స్వీట్ పాన్ తినకపోతే డైజెషన్ కాదా? అంటే స్వీట్ పాన్ వల్ల మనకి డైజెషన్ అవుతుందా లేదా అన్నది కూడా మనం ఆలోచించాలన్నమాట. అంటే ఈ స్వీట్ పాన్ అసలు తినవచ్చా తినకూడదా? అంటే స్వీట్ పాన్లు ఏముంటుంది? స్వీట్ పాన్లు స్వీట్ ఉంటుంది, తమలపాకు ఉంటుంది, అట్లాగే కొంత సున్నం ఉంటుంది, అట్లాగే ఒక్క ఉంటాయి. ఈ ఒక్క పొడి, అంటే ఈ ఒక్కలు ఉండటం వల్ల ఏమవుతుందంటే దానివల్ల ఈ ఓరల్ మ్యూకస్ మెంబ్రేన్, అంటే నోట్లో ఉన్న సున్నితమైన చర్మం ఏమవుతుందంటే గట్టిపడిపోతుంది అనమాట. అంటే దానివల్ల అనర్థాలు ఉన్నాయి. అంటే ఈ స్వీట్ పాన్లు కూడా ఒక్కలు ఉంటాయి కాబట్టి డెఫినెట్గా అది మనకి అనర్థం చేస్తూ ఉంటుంది. దానివల్ల మనకి ఏమాత్రం కూడా లాభం లేదు, దానివల్ల నష్టమే కానీ. కాబట్టి చాలామంది అనుకున్నట్లుగా ఈ స్వీట్ పాన్ వల్ల అన్నం అరుగుతుంది అని అనుకుంటారు, కానీ యాక్చువల్గా ఈ స్వీట్ పాన్ వల్ల అన్నం అరిగే పరిస్థితి లేదు. ఈ స్వీట్ పాన్లు తినటం వల్ల మనకి నోట్లో సెలైవ ఎక్కువ వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ ఎక్కువ వచ్చిన దాన్ని మనం మింగటం వల్ల ఆ సెలైవ ద్వారా మనకి అన్నం అనేది అరుగుతూ ఉంటుంది. ఈ డైజెషన్ అనేది మన ఉమ్ములో ఉన్న ఈ సెలైవలో ఉన్న డైజెస్ట్ ఎంజైమ్స్ వల్ల అవి అరుగుతూ ఉంటుంది, మనకి ఆహారం అరగటం అనేది జరుగుతుంది. అంతేగాని స్వీట్ పాన్ వల్ల ఈ ఆహారం అరగదు అని గమనించాలి. తర్వాత ఈ దాంట్లో ఈ స్వీట్ పాన్లో ఉన్న ఒక్క పొడి మనకి నోటి చర్మానికి చాలా అనర్థాలకి దారితీసే పరిస్థితి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ స్వీట్ పాను మంచిది అని తినడం అనేది చేయకూడదు.